నమస్కారం అండి. ఇప్పుడు చూసారంటే ఇప్పుడు మనం వీసన్ డైరీ ఎక్విప్మెంట్స్కి ఈరోజు ఇది కొత్త మిషన్గా ప్రమోట్ చేస్తూ ఉన్నాము. దీంట్లో ఇప్పుడు ఫెసిలిటీ ఏమేమి ఉన్నది ఏమేమి లేదంట అనేది కానీ ఒకసారి చూసుకుంటాము. ఫస్ట్ దీంట్లో ఉండిందంట 20 లీటర్ క్యాన్ కెపాసిటీ ఉన్నది. తర్వాత ఈ మిల్క్ ట్యూబ్ కానీ 2 మీటర్లు, వ్యాక్యూమ్ ట్యూబ్ 4 మీటర్లు, మళ్ళీ ఇది కానీ ఎయిర్ వ్యాక్యూమ్ ట్యూబ్ కానీ బ్లాక్ కలర్ అటంటే ఇది కానీ ఒక 5 mm థిక్నెస్ ఉంటుంది, కానీ మ్యాక్సిమం ప్రాబ్లం ఏమి ఉండదు. ఎంత ఆవులు కానీ చేయి పెట్టినా కాలు పెట్టినా కానీ ఏం కాదులే. ఇప్పుడు దీంట్లో వచ్చి ఇక్కడ ఫిట్టింగ్ చేస్తాము. ఇప్పుడు మోటార్ అంటే ఇది 1/2 HP మోటార్ కెపాసిటీ విత్ 1 ఇయర్ గ్యారంటీ, 100 mL ఆయిల్ నడిపించినా చాలు. తక్కువ అంటే చూసారంట మీకు ఒక నెలకు ఒకసారి ఆయిల్ మార్చుకున్నారంటే మీకు సరిపోతుంది. నెలకు ఒకసారి ఇక్కడ పక్కనే ఇక్కడ గ్లాస్ ఇచ్చి ఉన్నాము. ఓకేనా, ఇక్కడ పక్కనే గ్లాస్ ఇచ్చి ఉన్నాము. దీంట్లో కానీ మీకు ఆ సగం ఆయిల్ ఉండిందంటే సరిపోతుంది. మళ్ళీ తర్వాత ఇది క్యాన్లు కానీ ఉండింది, మూత తీయడానికి ఈజీగా ఉంటుంది, మళ్ళీ మూత వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది దీనికి పేరు ఏమంటా పల్సెటర్ అంటారు. పల్సెటర్ దీంట్లో బిగించేస్తాము. తర్వాత కానీ ఇది మొలల్లో కానీ ఇదే పెట్టేసేది. ఇది ఫస్ట్ ఇది రబ్బర్ కానీ ఇది పైకి ఉండాలా, పైకి ఉండే రకంగా పెట్టుకున్నాలా. తర్వాత ఇది నా ఇక్కడ చేయి పట్టుకోండి, ఇట్లా కదిలిచ్చిన రకంగా ఉల్టా చేసుకోండి. ఉల్టా చేసేసారంట తర్వాత ఈ రబ్బర్ను లోపల ఎన్నేసేయండి. ఇది కానీ టోటల్గా ఇది అన్ని తిక్కులో కానీ 4 సైడ్లో బంద్ అయింది. అసలు ఏమంట ఇది ఇట్ట డైరెక్ట్గా లేపామంట గాలి అన్నీ ఊడిపోతుంది లోపలికి. ఇప్పుడు మనం ఊడిపోకుండా చేసుకోవడానికి ఇలా పట్టించుకోండి అనేది ఇది. ఇప్పుడు ఏమంట ఇలా పట్టించుకున్న తర్వాత మీకు గట్టిగా బాగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క ఆవులకంట ఇప్పుడు మీరు ఆవులకు పెట్టేదంట ఇలా డైరెక్ట్ ఎత్తుకెళ్ళారంట ప్రాబ్లం అయిపోతుంది. సౌండ్ వస్తుంట సౌండ్ వస్తుంది, ఆవులు బెదిరిపోతుంది, మనకు ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు చూసారంట ఇది మనం ఎలా బిగించాలంట ఇది ఇలా బెండ్ చేయాలి. బెండింగ్ చేసిన తర్వాత కానీ ఇక్కడైనా ఇక్కడైనా లాక్ అయిపోతాయి, ఎయిర్ లాక్ అయిపోతాయి. ఒక్కొక్కటి ఒకటి ఇలా వదిలేసామంట అన్ని దిక్కులా కానీ బెండ్ చేయండి. బెండ్ చేసినా కూడా ఏం కాదులే, ఇది అన్నీ ఫుడ్ గ్రేడ్ ఉంటుంది. అన్నీ ఇక్కడ ఇంపార్టెంట్ ఒక్కొక్క మెటీరియల్ను చూసామంటే ఇంపార్టెంట్ పెట్టి ఒక్కొక్కటి తయారు చేసాము. ఇది ఒక్కొక్క కష్టం కానీ మెటీరియల్ కానీ కాస్ట్ ఎక్కువ వస్తే ఉంటుంది. కాస్ట్ గురించి మనం ఇప్పుడు వరకు ఆలోచించలేదు. కస్టమర్ రైతుల కోసము ఒక్కొక్కరి కోసము అలా ఆలోచించి తయారించింది మిషనే కానీ ఇలాంటి మిషన్ ఇప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు. 10 సంవత్సరాలు కూడా అయినా కానీ ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఒక్కొక్కరు అడుగుతారు కానీ ఆవులు గేదెలకు పనిచేస్తుందంట, ఇది రెండు దానికి పనిచేస్తుంది. దీంట్లో అన్ని కంట్రోలర్ వరకు ఇచ్చి ఉన్నాము మీకు. అన్ని కంట్రోలర్ మాత్రం మీరు మార్చుకుంటే ఉన్నారంట, టైట్ చేస్తే ఉన్నారంట, మేము దానికి సరిపోతుంది. ఇక్కడ వేరే కంపెనీలు కానీ ప్లాస్టిక్లు ఇస్తారు కానీ అలాగ మనం పని ఏమి ఉండదు. ప్లాస్టిక్లు ఇచ్చేది అలాగ ఏం పని ఉండదు. ఇప్పుడు ఏమంటే మనం ప్లాస్టిక్ వదిలేసి అన్ని స్టీల్లు వేసేసాము. ఇప్పుడు ఇక్కడ ఉన్నది మాత్రం ఎందుకు ప్లాస్టిక్ వేసారంటే అడగవచ్చు. పాలు రావటం స్టీల్లో కనిపిస్తలేదు బయట, ఇక్కడ మీదకు ఉండదు మాత్రం వైట్లనే వేయాలా, పాలు రావటం కనిపిస్తుంది. మీకు ఒక 4 రోజులు 5 రోజులు కానీ మీరు వాడితే ఉన్నారంటే మీకు అలవాటు పడిపోతుంది. ఇది అన్నీ ఈజీగా ఉంటుంది. అలాగే సేమ్ ఇది ఏమంట ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకెళ్ళొచ్చు, ఎక్కడ కావాలో అక్కడ తీసుకువెళ్ళొచ్చు. ఇది వీల్ కూడా పెద్ద సైజ్ వేసాము, చిన్న సైజ్ కాదు, వీల్ వరకు పెద్ద సైజే వేసినాము. ఇప్పుడు దీనిపైన కూడా ఇప్పుడు పాలు నిండింది 20 లీటర్. ఇప్పుడు ఇది క్యాన్ కానీ ఎలాగైనా ఒక 8 కేజీ వరకు బరువు ఉంటుంది. 8 కేజీ బరువు చేతుంటే ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడే లేపుకోపోతాంలే. ఇప్పుడు మిషన్ తీసుకున్నదే మనం పనిని తక్కువ చేసుకోవడానికి కోసమా. ఇప్పుడు దీంట్లో కానీ ఇప్పుడు మనం ఇక్కడ పెట్టేసేస్తామో అలాంటి చెప్పారంట, దీంట్లో పెట్టేసి మీరు కంఫర్టబుల్గా తీసుకెళ్ళచ్చు. ఓకేనా, ఓకేనా, థ్యాంక్ యూ.